సాక్షాత్తు నిండు సభలో ఇచ్చిన హామీ అమలు కోసమై ఈరోజు 2 సంవత్సరాల క్రితం కానీ అంతకుముందు 2009లో కానీ ఇచ్చిన హామీ అమలు కోసమై ఈరోజు మేము రిలే నిరాహార దీక్ష కోసం పూనుకోవడం జరిగింది. అట్లాగే 21, 22 ఈ 23వ తారీఖు రోజు కలెక్టర్ ముట్టడి కోసం మేము అందరం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీకే దిక్కు లేకపోతే మేము చెప్పుకోవడమే కానీ బాధ మాత్రం ఎక్కువైపోయింది మాకు. ఈరోజు దినసరి కూలీ వేతనం కూడా మాకు అందట్లేదు. కనీసం వారు దినసరి కూలికి పోతే 250 రూపాయలు అందే పరిస్థితి, మాకు 330 రూపాయలతో వెట్టి చాకరి చేయించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఎంతో మనోవేదన గురవుతున్నాం. ఎంతోమంది విఆర్ఎల్ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే మాతో దినం రాత్రి తేడా లేకుండా ఇసుక డ్యూటీలు వాటితో పనిచేయించడం వల్ల మా ఇసుక మాఫియా కూడా మా వాళ్ళు ఎంతో బలైన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము పనిచేయలేకుండా పరిస్థితి, మాకంటే వెనుక ఇదైనటువంటి అంగన్వాడీలో కనీస వేతనమైన 13,600 చేశారు. మాకు కనీసం పే స్కేల్ ఇస్తామన్న హామీ ఈ రోజు వరకు మా కళ్ళనే మిగిలిపోయింది. 23,000 మంది జీవితాల వేదన ఇది. దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి. మేము ఏ ప్రభుత్వానికి కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. మా జీవితాల కోసం, మా పుట్ట గడవడం కోసం మేము ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మాకు నిండు సభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని తొందరగా అమలు చేసి మా అందరి బాధను అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. విఆర్ఏల అందరము జగిత్యాల డిస్టిక్ సంబంధించిన 700 మంది దగ్గర విఆర్ఏల అందరము కలెక్టరేట్ ముందర ఈ రోజుకి 3వ రోజు అండి మేము సమ్మె చేస్తున్నాము. మాకు పే స్కేల్ ఇస్తా అని సీఎం గారు చెప్పి 3 ఇయర్స్ అవుతుంది, ఇప్పటికీ పే స్కేల్ని అమలు చేయలేదు. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని చాలా మంది మహిళా విఆర్ఏలు ఇక్కడ 3 డేస్ నుంచి ఇక్కడ వర్షం అనక ఎంతో కష్టపడి మేము చాలా దూరం నుండి వస్తున్నాము. అయినా కూడా ప్రభుత్వం కొంచెం కూడా స్పందించట్లేదు. మాకు పాజిటివ్నెస్ ఉంటుందని మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు, కానీ మా మనోవేదనని
అర్థం చేసుకోవాలని చాలి చాలని జీతాలతో మా ఫ్యామిలీస్ని పిల్లలని చూసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందండి 11000 శాలరీ వస్తుంది మాకు ప్రతి ఇప్పుడు చూసుకుంటే కూలీలు చూడండి 700 వస్తుంది వాళ్ళకి పర్ డే 700 అట్లీస్ట్ మాకు అది కూడా లేదు ప్రతి ఒక్కరికి సాలరీస్ పెంచారు పంచాయతీ సెక్రటరీలకు రీసెంట్గా 6 మంత్స్ బ్యాక్ వాళ్ళకి సాలరీస్ పెంచారు మాది ఒకటే మాకు శ్రమ దోపిడీ జరుగుతుందండి మా శ్రమకి తగ్గట్టుగా మేము వేతనాన్ని కోరుకుంటున్నాం అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు సీఎం గారు స్పందిస్తారని మాకు పాజిటివ్గా వెంటనే పే స్కేల్ విడుదల చేస్తారని కోరుకుంటున్నాం सलीम क्षेत्र के निकल जबती समस्या कोसम अभी नागरू संघाल समस्या चालू कमस्या चालू कल पदहे मेमोसारी मम्मी क्रमीक डिवीजन वैसे सर अच्छे सर बाधन चूड़ी मानव हकल संघा निशार अमर तो कुकुर गारी अच्छी इप्ती वरक पदहेसारी समस्या गुरी मेरक गवर्नमेंट की इंता मैं इन कष्ट पड़ेगा दिनपोटी वर्ष लागे इंत कष्ट पड़ा इन सारू सार मैं इच्छा रिप्रजेशन इपड़की रेड तैयार रेड बुक्ल अवतु परस्थित मैं इवीं तटको लेकर अय्या मे मे सोते वालू सैलैंट वाल सोते मे सैलैंट बहुदान समस्या अंदर कल एकाभिप्रा वे इन फाम हकल मकल अंदर कावाल प्रधानमंत्री मूड डिमेंड तो सर मैं समय नोटिस जरिए सर दाने भाग में राष्ट्र जेएसी इंत मेरे को इरवे तेदी सर इक निरस दीक्षा निर्वहन दीक्षा सर यह रोज सर आ मूड रोज गवर्नमेंट स्पंदे मूड रोज कलेक्टर से मुटड़े मैं इंटन पूर्ति कलेक्टर गारेजी सर दाने भागना सर मे द्वारा आईना इप्कना प्रभुत्वा समस्या प्रधान डिमेंड सर पे स्केर कावाली रेडव सर याबे संवस चाला उद्योग दश वाल वारस उद्योग सर मूडव सर चाल मंद प्रमोशन को दर तरह बीआरओ चाने रद्द तरह सर मैं ाना लेकिन अभी बीआर प्रमोशन ाने मन क्रििये सीनियर टेबल वाली पदोन कल वे सर राष्ट्र प्रभुत् द्वारा सर सर प्रती आफीस सर अटेडर सर वाचन मेमे सर तरवा वैसे मेमे सर तरवा स्वीपर् मेमे सर तरवा वर्ष समय चवल काड़ का मेमे सर कुटल काड़ का मेमे सर लेदना अग्नि प्रमाद जगह मेमे मुझे सर प्रती इश्यू ला मेमे मुझे सर का सगटू मैं अभी महिला रोजुकू आम कूलिपत रूपये वस्तु सर मैं मत पद वेल ईद रूपये सर मैं सगटू कूली मूड वूपाय वस्तु सर आई पैकेट तस्कटे सर और मूड वूपाय सर आई पैकेट को सर मे पिल तरह कुटा पोषा स्थित रूप सर सर अदे विधा मूड डिमेंड सर अर्हत कभी वाली प्रमोशन पे स्केल अदे विधा याबाई संवर वृद्धुवर उ वारी वार वारकी उद्योग कल सर इवीड मेमूरकने को सर इवी मन असैम्ली साक्षि मन मुख्यमंत्री वर्यल मर साक्षि इच्छी हामील मेम अड़ा सर मे वेरे अड़गे सो मे तरफ मे प्रभुत् तरफ मे प्रभुत् को सर मेर प्रभु दृष्टि तस्क्री आयुक्त समस्या परकरा कृषि मेमंदर सदा मिम्मेल मुख्यमंत्री गार संवसाल आये बीआरएल के पे स्केल
అట్లా కొంచెం వారు అడిగేది ఏం లేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పే స్కేల్ మా విఆర్ఓలకు రాత్రి బాలు కష్టపడుతున్నాము. మన వర్షాన్ని కానీ ఎన్న ఇబ్బందులు కానీ లెక్క చేయకుండా మా మహిళా సోదరి మనులు అదేవిధంగా మా మిత్రుల యువపి మా సోదరులు కష్టపడి పనిచేస్తున్నాము. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు అక్షరమి సాక్షిగా మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలా 3 సంవత్సరాల కింద అని చెప్పేసి గత 3-4 రోజులకి వెళ్ళి మరి న్యాయమైన సమస్య కోసం పోరాటం చేస్తుంటే మరి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కొప్పులీశ్వర్ గారు కానీ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కానీ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ అదే ఎమ్మెల్సీ రమణ గారు కానీ మరి ఎవరు కానీ ఇప్పటివరకు ఇక్కడ రాకపోవడం మరి ప్రధాన ప్రత్యర్థిగా ప్రధాన ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన పోరాట పార్టీ పక్షాన శాసన మండలి పెద్దలు జీవన్ రెడ్డి గారు గతంలో కూడా ఈ యొక్క సమస్యపై మానవ హక్కులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉమెన్ రైట్స్ కూడా ఉత్తరం రాయడం చెప్పడం కూడా జరిగింది. మా విఆర్ఓకి సంబంధించిన సంఘ నాయకులకు కానీ మా సోదరి మండలకు కానీ సోదరులకు కానీ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు అండగా ఉంటాము. మీ న్యాయమైన పోరాటం పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్ల మా శాసనసభకు సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేస్ అందరం కూడా మీకు మీ న్యాయమైన పోరాటం అండగా ఉంటామని విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఏదైతే మీరు అడిగినటువంటి న్యాయమైన సమస్య ఒక ముఖ్యమంత్రి హోదాలో మరి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను అమలు చేయాలి. కనీస వేతనం 10,000 రూపాయలు అంటే ఈరోజు రోజుకు 300 రోజుకు ఇప్పుడు మా సోదరుడు చెప్తే బాధ అనిపిస్తుంది. ఇలా గ్రామాల్లో కూడా చిన్న కైకిలు పని రావాలని కూడా 500 రూపాయలు అడిగేటువంటి అంటే ఆ ఒక సిచ్యువేషన్ అనేది వాతావరణం నిత్యావసర వస్తువుల ధరలు కానీ ప్రతి విషయంలో కూడా ఆకాశాన్ని అంతే ఆ ధరలు ఉన్నాయి. ఎవరికి పనికి రావాలన్నా కూడా ఇటువంటి కాలాన్ని బట్టి టైంను బట్టి ఇలా ఆ లివింగ్ స్టాండర్డ్స్ పెరిగితే మరి 300 రూపాయలు అంటే మా సోదరులు కానీ మా సోదరి మనులు కానీ ఒక కరీంనగర్కి కానీ ఈ ధర జగిత్యాల చుట్టుపక్కలకి వెళ్ళి ఆ ఒక ఎక్కడైతే పని ప్లేస్ చేసే కాడికి అప్ అండ్ డౌన్ చేస్తున్న రోజుకు 100-150 రూపాయలు ఖర్చు అయితే మరి మిగిలిన ఆ మిగిలిన 100 రూపాయలతో ఆ ఏ విధంగా ఆ కుటుంబాన్ని జీవనోపాధి చేసుకుంటారు అనేది మరి క్వశ్చన్ మార్క్ ఒకసారి ముఖ్యమంత్రి గారు భేషజాలకు పోకుండా మరి కేసీఆర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన మంత్రి కొప్పులీశ్వర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే పే స్కేల్ అమలు చేసి 55 సంవత్సరాలు నిండినటువంటి మా సోదరులు సోదరి మనులకు వారి ద్వారా వారి వారసులకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఉద్యోగం వచ్చే విధంగా వాళ్ళకి అవకాశం ఇచ్చి అన్ని విధాలు కూడా వాళ్ళకు ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా అయినటువంటి వస్తున్నాయో ఆ విధంగా వసూలు ఇచ్చేంత వరకు మీ పోరాటంలో మేము కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని విషయం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులకు నమస్కారం. చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు వెలుగు నింపుతాయి, మా జీవితాలు వెళ్ళిపోతాయి. బంగారు తెలంగాణ అని చెప్పి అన్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఈ దీని ద్వారా ఇదేనా బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ అని ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు అన్నటువంటి మాట రాష్ట్రంలో ధర్నాలు రాస్తా రోకలు ఎక్కడ ఉండయి, కేవలం దరఖాస్తులే ఉంటాయని చెప్పిన కేసీఆర్ ఈరోజు ఇంతటి వర్షంలో కూడా ఈ విఆర్ఓ కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే నువ్వు ఫామ్ హౌస్ లో పడుకున్నావు కేసీఆర్. రానున్న రోజుల్లో ఇదే విఆర్ఓ తప్పకుండా నీ పురపాలన చెప్తానన్న మాట కూడా ఈ చంద్రబాబు తెలియజేస్తా సోదరులారా. చాలా బాధాకరం. ఒక ఎంఆర్ఓ గారికి పేరు రావాలంటే కింది స్థాయి ఉన్నటువంటి విఆర్ఓలు ఏవైతే విఆర్ఓలు ఏవైతే ఉన్నారో వారు తప్పకుండా తన పిల్లలను మా కుటుంబాన్ని పక్కన పెట్టి వారు గ్రౌండ్ లెవెల్ గ్రాస్ లెవెల్ పనిచేసుకుంటూ వస్తే ఎంఆర్ఓకి పేరు వస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అటువంటి వారికి ఇవాళ హక్కుల సాధన కొరకై రోడ్డు మీద పోరాటం చేస్తే కేసీఆర్ నువ్వు ఏం చేస్తున్నావు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది సోదరులారా. అంతేకాకుండా గౌరవ ఎమ్మెల్సీ అన్న శివన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరే చెప్పారు గతంలో కూడా ఒక లెటర్ రాశారని చెప్పి నేను మీ అందరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. రాబోయే శాసన మండలి సభలో వారు మీ యొక్క ప్రశ్నించి తప్పకుండా ప్రభుత్వాన్ని నిర్దేశించే విధంగా చేస్తారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాను సోదరులారా. ఏది ఏమైనా బాధాకరం, రానున్నటువంటి రోజుల్లో దయచేసి మీ చేతులు వేడుకుంటున్నాను. దయచేసి మన హక్కుల కోసం మనం పోరాడదాం. భీమ్రావ్ అంబేద్కర్ గారు, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు మనందరికి తెలిసిందే. ఆ రాజ్యాంగంలో ప్రసూతి సెలవులు కూడా ఇవ్వాలని చెప్పి రాశారు, సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వాలని రాశారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ప్రశ్నిస్తాం. ఏది ఏమైనా సోదరులారా, ఓటు అనేది రాజ్యాంగబద్ధంగా ఉన్నది.
ఓటు ద్వారా ఎంత చిన్నవాడైనా పైకి రావచ్చు, ఎంత పెద్దవాడైనా కిందికి రావచ్చు. రానున్న రోజుల్లో మీరు జీవన్ రెడ్డి గారి నాయకత్వం వారికి మద్దతు తెలపండి. మీరు తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మీ సమస్యల సమస్యల పరిష్కారం కొరకు తప్పకుండా పార్టీ పోరాటం చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. వాళ్ళ న్యాయపరమైనటువంటి యొక్క హక్కుల శాసన నిమిత్తం ఇలా ప్రభుత్వానికి నివేదనలు సమర్పించడంతో పాటు ప్రతి చివరికి ఏదైతుందో వారి సమ్మె కోరుకోవటం నిజంగా బాధాకరం. ఏ కార్మికుడే కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ సమ్మెకి పోయే పరిస్థితి ఎదుర్కోవటము నిజంగా కూడా బాధాకరమని చెప్పండి. ఎవరు కూడా కోరుకోకుండా వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రకటించుకున్నట్టు ఏ విధమైనటువంటి సమ్మె అంటూ లేకుండా ఇప్పుడు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రతి కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుందని చెప్పని ఏదైతే పేర్కొనడం జరుగుతుందో మరి ఇవాళకి ఆ సమస్యలన్నీ కూడా ఏదైతుందో పరిష్కరించబడలేదు. ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే శాసనసభ సాక్షిగా ఏ శాసనసభ అయితే చట్టాలను రూపొందిస్తుందో ఆ శాసనసభ సాక్షిగా 2020 సెప్టెంబర్ ఎదుగుతుందో ఎప్పుడైతే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులను తొలగిస్తూ వారి విధి నిర్వహణ ఎదుగుతుందో ఇతర శాఖలను బదిలీ చేయడం జరుగుతుందని చెప్పి పేరడం జరిగిందో వారి స్థానే గ్రామ స్థాయిలో ఉండేటటువంటి విఆర్ఏలు అందరినీ కూడా వారి పే స్కేల్స్ కలిగిస్తుంది. అటు ఒక విధంగా విఆర్ఓస్గా అప్గ్రేడ్ చేసేట స్థాయికి వాళ్ళకి తీసుకోవడం దొరుకుతుందని చెప్పని శాసనసభ సాక్ష్యం పెట్టడం జరిగింది. చెప్పండి, రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆనాటికెళ్ళి ఈనాటి వరకు ఇలా వంశ పారంపర్యంగా మన ఉద్యోగుల్లో కొనసాగుతున్నటువంటి బీఆర్ఏలకు తోడు ఇలా మెరిట్ ప్రాతిపదికన మన ఉద్యోగ అర్హత పొంది ఏదైతుందో నియామకం పొందినటువంటి ఒక ఆడబిడ్డలు కూడా ఇంత ఉంటారని చెప్పండి. ఇక్కడ ఇందులో ఎవరికి కూడా ఏ విధమైన పే స్కేల్ లేకుండా ఇక్కడ వారి ఉద్యోగం ఏదైతుందో క్రమబద్ధీకరణ లేకుండా ఇక్కడ కొనసాగించడం ఏదైతుందో ఇది రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన చెప్పి చెప్పండి తప్పదని చెప్పండి. రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన చెప్పి చెప్పండి తప్పదని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏది ఎందుకో ప్రజాస్వామికంగా యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పాను అనుకుంటున్నాను. అటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏదైతుందో యావత్ ప్రపంచం వేరే చూపేటువంటి స్థాయికి వెళ్ళిందని చెప్పండి. ఇలా పాలనా వ్యవస్థ లోపల రెవెన్యూ వ్యవస్థ ఏ విధంగా ప్రాధాన్యత సంతరించుకుంటుందో ఆ రెవెన్యూ వ్యవస్థలో అత్యంత కీలకమైంది విఆర్ఏలు అని చెప్పండి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందని చెప్పాలంటే మీరు మండల రెవెన్యూ అధికారి గారు సాధారణ జిల్లా స్థాయి పట్టణంలో నివాసంగా ఉంటాయి, ఎవరు కూడా మండల కేంద్రంలో ఉంటాడని చెప్పండి. ఇలా గ్రామ స్థాయిలో నివాసితమై ఉండి మీరు ప్రజానీకానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా తక్షణం అందుబాటులోకి వచ్చినటువంటి వారు మన టీఆర్ఏ ఆపద వచ్చినా చెప్పట్లేదు. ప్రకృత వైపరీత్యాలు అగ్ని ప్రమాదమే కానీ ఇటువంటి విలే తాండమే కానీ చెప్పట్లేదు. ముందు మనం గుర్తుకొచ్చేది ముందు అక్కడ మనకు కనబడేది టీఆర్ఏ అని చెప్పట్లేదు. ఇప్పుడే మీరు చెప్పిన గంగాధర కూడా చెప్పట్లేదు. ఒక చెరువు కట్ట ప్రమాద స్థాయికి చేరుకుందని చెప్పంటే అక్కడ అక్కడ పోయేది చెరువు కట్ట మీద మనకు కావాలనేది మా బీఆర్ఏ చెప్పండి. ఆ చెరువు కట్ట ప్రమాద స్థాయి నుండి దాన్ని కాపాడుక బాధ్యత మా బీఆర్ఏ. ఇవరికి ఆమె ఒక ప్రమాదం జరిగేది జరుగుతుంది అటువంటిప్పుడు ఏదైతుందో ఆ మృతి శవానికి కాపాలో ఉండేది ఎవరు అంటే మళ్ళీ మా బీఆర్ఏ. అటు పోలీస్ వ్యవస్థ కానీ ఇటు రెవెన్యూ వ్యవస్థ కానీ అటు నీటిపారుదల శాఖ కానీ ఇటు పంచాయతీ శాఖ కానీ ఏ శాఖ అయినా కానీ అల్టిమేట్గా ఏదైతుందో వాళ్ళకందరూ సేవలు అందించేది మా బీఆర్ఏ. ఇవన్నీ నీతో ఆశ్చర్యం ఏంటంటే దీనిలో సగం పావుల మంది ఏదైతుందో మీరు అధికారుల ఇళ్లలో ఏదైతుందో ఎట్టి ఛార్జ్ చేస్తుందో చెప్పండి. గ్రామ స్థాయిలో సేవలు అందించే బీఆర్ఏలు వాళ్ళని ఏదైతుందో వాళ్ళ విధి నిర్వహణ మాత్రమే పరిమితం చేయకుండా వాళ్ళ ఇళ్లలో ఏదైతే ఊడ్పరులుగా చెప్పంటు నేను ఆశ్చర్యమే చెప్పండి, ఆశ్చర్యమే చెప్పంటు నేను. వాళ్ళకు ఉద్యోగం ఇచ్చింది ఎందుకే వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణ ఎక్కడ వద్ద మీరు ఏం బాధ్యతలు తీసుకుంటున్నారు చెప్పంటున్నా ఇందుకేనా చెప్పంటు నేను. అంటే ఇంత ఎట్టి చాకిరీ ఎక్కడ లేదు చెప్పంటు నేను. ఇంత ఉన్నత స్థాయి ఉద్యోగాలలో మీరు విధులు నిర్వర్తిస్తూ వెట్టి చాకిరీ నిర్మూలన కొరకు ఏదైతే పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తూ
ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తుల చేత ఏదేదో బెట్టి దగ్గర చెప్పించుకోవటము నేను తీవ్రంగా గర్విస్తుందా గర్విస్తుందని చెప్పంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పేది చెప్పంటున్నాను నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యమైతే వ్యూలే లేడా వీఆర్ఏ సుఖర్ అంటే ఆ లేడు సార్ మా ఊళ్ళో ఒకళ్ళు ఉన్నారు మరి ఏమైనా ఆయన ఎక్కడ పోయిండాలంటే లేదు సార్ పలానా ఆఫీస్ ఇంట్లో పనిచేస్తుంది ఆపద సమయానికి కూడా వీఆర్ఏలు అందుబాటులో లేకుంటే మళ్ళీ నువ్వే చార్జిమే మళ్ళీ చార్జిమే ఇచ్చే మళ్ళీ ఇల్లు ఇస్తారు నేను ఏడున్నవరా అని చెప్పాడు ఆయన ఇంటర్గానే ఉంటాడు ఆ ఇంటర్గానే ఉంటాడని చెప్పంటున్నా చెట్టు నీళ్ళు పోసేదాడే గురియమ్మ గీతాన్యాయం గీత పాపం ఉంటుందే అని చెప్పంటూ నేను కొద్దిగా కోసం పేరు కొద్దిగా కోసం పేరు చెప్పంటూ నేను చదువుకుంటూ కంప్యూటర్ ఆపరేటర్ ముఖ్యమంత్రి గారని ముఖ్యమంత్రి గారు వెంట ఏదైనా ఒక మాట వచ్చిందనంటే అది చట్టంగా రూపుదిద్దుకోవాలని చెప్పండి. ఒకప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేనమ్మ 1978 ఆ ప్రాంతంలో 78 ప్రాంతంలో చెప్పండి. ఆయన ఏమన్నాడు నేను గ్రామ గ్రామానికి ఆర్టీసీ బస్ వేస్తా అని చెప్పాను. ఏదేంటనేమో ఊరూరికి బస్ వేస్తాడు రోడ్లు దిక్కులు బస్ ఎక్కిస్తారు అని చెప్పాను. అడిగినట్లే పాత్రికేస్తారు ఏం సార్ రోడ్లు దిక్కులు బస్ ఎక్కిస్తావు అని చెప్పాను. నేను ముఖ్యమంత్రిని నా నోటంట ఏ మాట చట్ట గురుపు దిద్దాల్సి జీవో వెనుబడ్డది నేను ఏది మాట్లాడితే జీవో వెనుబడాలని చెప్పని చెప్పని చెప్పినమ్మని చెప్పాను. అని చెప్పానంటే ఆ ఊరి రోడ్ లేదని నాకు తెలుసు నేను బస్ వేస్తున్నాను అని చెప్పాడు. ఆ ఊరి రోడ్డు సౌకర్యం కల్పించి నేను బస్ వేస్తాను నేను బస్ వేస్తాను అనంతోనన్నా ఆ ఊరి కనీసం రోడ్డు ఏర్పాటైంది నేను బస్ వేస్తాను కూడా రోడ్ ఎక్కడికి వెళ్ళొస్తుంది అంటే అట్లుండే అమ్మ పాలన అని చెప్పంటున్నాను. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి శాస్త్రం సాక్షి ఎక్కడ ఇక్కడ కాదు ఏదో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేటంటే వేరు ఓ మాట తెలిసి మాట్లాడు తెలివి మాట్లాడు అనుకోవచ్చు. అసెంబ్లీలో మాట్లాడితే చట్ట పద్ధతి ఉంటుందమ్మా అని చెప్పంటున్నా. అసెంబ్లీలో మాట్లాడి చట్ట పద్ధతి ఉంటుంది చట్టంగా రూపుదిద్దుకోవాలి. మీరు మాట్లాడి 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ అది చట్టంగా రూపుదిద్దుకోలేదని చెప్పంటే అసలు మీకు ఏం పాలన కొనసాగుతుంది అసలు రాష్ట్రంలో ఏం నడుస్తుంది ఏమవుతుందని చెప్పంటున్నాను. మా ఆడబిడ్డలు ఏదైతుందో మెటర్నిటీ లీవ్ లేదని చెప్పంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. సారీ క్షమించండి అమ్మా నాకు కూడా బాగుంది. నేను వాస్తవం చెప్పంటున్నా అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగునికి ఏదైతుందో మెటర్నిటీ లీవ్ కల్పించిన ఒక షాక్ ఏదైనా ఉందని చెప్పంటే మా బీఆర్ఏ వ్యవస్థ సిగ్గుపడాలని చెప్పంటున్నాను. రెవెన్యూ శాఖ ఎక్కడ దగ్గర లేదు ముఖ్యమంత్రి దగ్గర ఉంది. రెవెన్యూ శాఖ ఎక్కడ లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందని చెప్పంటున్నా. ఇలా ముఖ్యమంత్రి గారికి ఏదో మీరు అంతా బిడ్డలు లాంటి వాళ్ళని చెప్పండి మన్మర్ రాజు లాంటి వాళ్ళని చెప్పంటున్నా. రేపు ఆయన బిడ్డకు ఆపదస్ ఏదైతుందో అని ఇట్టే చేస్తాడమ్మా. ఇక్కడ ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి లాంటివాడు అని చెప్పంటున్నా. యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తండ్రి లాంటివాడు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో ప్రజలకు ఎవరికి ఏ అసౌకర్యం ఏర్పడ్డా కానీ ఆయన ఒక తండ్రిలాగా సమస్య పరిష్కారం పాటపడాలని చెప్పంటున్నా. ఆయన బిడ్డలు ఎట్లాంటి లీవ్ లేదు చెప్పండి. ప్రసూతి పోతే ప్రసూతి కంటే 2 నెలల ముందు ప్రసూతి తర్వాత 2 నెలలు 4 మాసాలు ఏదైతుందో వాళ్ళు ఎట్లాంటి లీవ్ ఇవ్వాలి చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలమ్మా. ప్రసూతి కంటే 2 మాసాల ముందు ప్రసూతి కంటే 2 మాసాల తర్వాత 4 మాసాలు ఏదైతుందో మీకు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలమ్మని చెప్పండి. అటువంటిది కూడా కళ రాయటం ఏంటే ఇవాళ ఏదైతుందో వీళ్ళు వైద్య సదుపాయం ఇవాళ ప్రాథమిక హక్కు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన ఒక రాజ్యాంగం లోపల యావత్ ప్రజానీకానికి ఏదైతుందో వైద్య సౌకర్యం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పండి. అది ఎవరైనా కానీ నువ్వే కాదు నేనున్నా మన ఎమ్మెల్యేనైనా ఎమ్మెల్సీనైనా నాకు ఏదైనా నాకు ఉచిత వైద్యం పొందాలంటే హక్కు ఉంది. నేను నా భార్యకు ఏదైతుందో ఉచిత వైద్య సదుపాయం పొందుతున్నాం అని చెప్పండి. ఒక శాసనసభ్యుడు శాసన మండలి సభ్యుడు ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా ఏదైతుందో ఉచిత వైద్య సదుపాయం పొందే హక్కు మాకున్నప్పుడు
ఊరును పట్టుకొని ఏది 24 గంటల ఎండల వారాల పనిచేసేట మీకు వైద్య సదుపాయం లేదంటే ఎట్లా తల్లి? మరి సీఎం గారు తెలుస్తుందా తెలియదా? ఆయన ఆలోచన దృష్టి పెట్టాలి కదమ్మా. ఇంత పెద్ద వ్యవస్థ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఏదైతుందో ఈ విధమైన సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న ఆలోచన కూడా మీ దృష్టి రాకుంటే మరి మీరు పాలనకు తగుదరా తగదరా మేము ఆ మాట అనని తల్లి అని అనడేమి చెప్పండి. రెగ్యులరైజేషన్ అమ్మా అని చెప్పి అంటున్నా. వీళ్ళ కాంట్రాక్ట్ సర్వీస్ కూడా రెగ్యులరైజ్ అవుతున్నది. అటువంటిది ఏదైతుందో రెవెన్యూ వ్యవస్థలో మెరిట్ ఆధారితంగా ఎంపికైనటువంటి ఒక సిఆర్ఏలను ఎదుగుతుందో క్రమబద్ధీకరించక పోవటము రాజ్యాన్ని ఉల్లంఘన తల్లి అని చెప్పండి. రాజ్యాన్ని ఉల్లంఘన చెప్పండి. మెరిట్ ఆధారితంగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు వీళ్ళ మీరు ఏదైతుందో ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు స్కూటింగ్ పీరియడ్ ఉండాలంటే కొన్ని 14 ఎంపిక అయిపోతే ఇవాళ ఏంది 22 అడుతుంది 8 ఏం లేదు అమ్మా మీరు ఎంపికే పది సంవత్సరాల కింద ఎంపికైనటువంటి ఒక ఉద్యోగస్తులు ఇవ్వాలంటే కూడా ఏదైతుందో వాళ్ళ క్రమబద్ధీకరణ కాలేదు అని చెప్పంటే ఇందుకే నన్ను తెలంగాణ కోరుకుంటుంది. మా నౌకలు క్రమబద్ధీకరణ పడుతున్నాయి తల్లి. ఒక్కసారి మీ నౌకరికి ఎక్కుతుంది సత్యలాగా నేనే ఉండాలి తప్ప నా తర్వాత కొడుకున్న వార్తలు రావాలి తప్ప ఇంకోటి రావద్దు. మా నౌకర్లు మాత్రం మీ నౌకర్లు మీ గట్టి ఏదైతే మీ కొడుకు రావాలని ఎట్లా కోరుకుంటుండో మీరు అనారోగ్యంతో మీరు విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో ఏదైతుందో మీ పిల్లలకు ఆ సదుపాయం ఆ యొక్క ఉద్యోగ సౌకర్యం కల్పించాలని కోరుకోవటం అది హక్కు తల్లి. మీరు సింగరేణి కార్మికుల పిల్లలకు చెప్తున్న ఎగ్జాంపుల్ నేను సింగరేణి గని కార్మికుల్లో సింగరేణి గనిలో పనిచేసిన కార్మికులకు మీరు అన్నట్టు ఏదైతే 50 సంవత్సరాల లోపు ఎవరైనా అనారోగ్యంతో పదవి విరోధం పొందినట్టయితే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఏదైతుందో ఉద్యోగం కల్పింప చేయటం ఒక హక్కు రూపొందించి కల్పిస్తుంటారు. ఆ సింగరేణి గని కార్మికుల పిల్లల కంటే మనం ఇంకా అంతకంటే చీకుపోయినాం బాబా. మరి మా మిత్రుడు కేసీఆర్ నా తోటోడే అమ్మా. ఆయన ముఖ్యమంత్రి అయినా నా దృష్టం మంచుకున్నది. నేను ఇట్లా ఎమ్మెల్యేను ఎమ్మెల్సీగా నేను కొనసాగుతున్నా. ఇంట్లో తోటోడవి నేను 83 ఎమ్మెల్యే నా తర్వాత 85 ఆయన ఎమ్మెల్యే ఆయన కంటే నేనే సీనియర్ 50 అర్థం నేను తక్కువ నేను కాదు. నా అదృష్టం గిట్లు నేను చేయాలి. నేను ఆయన అదృష్టం గట్లున్నారు ముఖ్యమంత్రి స్థాయి చేయాలి. ప్రజల్ని ఏదైతుందో కన్న తండ్రిలాగా కాపాడు చెప్పండి. ప్రజలు కన్న తండ్రిలాగా కాపాడు చెప్పండి. ఇవాళ జీవితంలో ఏదైతుందో కైకిలు రావాలంటే మీరు అన్నట్టు ఏదైతుందో ఒక ఆడ కైకిలు రావాలంటే నాట్లేస్తానికి 500 రూపాయలు ప్లస్ ఆటో చేయాలి పెట్టిన కానీ వాళ్ళకి సరిపోయారు 600 రూపాయలు గిచ్చిపాట. నువ్వు ఓట్లు చెప్పడానికి రావాలని చెప్పంటే ఆయనకి 700 రూపాయలు ఇవ్వాలి మందు పోయాలి ఆటో పోయాలి. ఇవన్నీ ఆయన మందు పోయకుండా వస్తాడు నువ్వు కైకి 100 తక్కువ మధ్య మందు పోయి రా చెప్పండి. మందు తాగబడి సర్కారు ఊరుకోదు. మందు తాగబడి ఖజాన నిండు మన మందు తాగాలి సర్కారు ఖజాన నింపాలి. ఆ మూతికి ఏదో పెడతారు కదా రూట్ దాట కానీ పైప్ పెట్టించుకోవాలి మళ్ళా ఇది రాజ్యం అంటూ చెప్పండి. అయ్యి చెప్తూ తల్లి మీ న్యాయమైన హక్కుల సాధన గురించి నేను గతం లోపల ఏదైతే మానవకుల కమిటీ రాయడం జరిగిందని చెప్పని మీరు పేర్కొంటుండో నేను మళ్ళీ తప్పకుండా మానవకుల కమిటీ నివేదించడమే కాదు స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తుందో నేను ఈ రోజే లేఖ రాస్తాను. మళ్ళీ మీరు ఈ సమ్మె కొనసాగుతే మళ్ళీ ఆ సమ్మెకి ఏదైతే రాసిన లేఖ పంచు సభ్యుడిగా ఒక ప్రజా ప్రతినిధిగా నేను కాకుండా ఏదైతుందో ఒక మానవత్వం ఉండేటి ఒక మనిషి ఒక మానవత్వం ఉండేటి ఒక మనిషిని చెప్పండి. మానవత్వం ఉండేటి ఒక మనిషి ఎవడైనా కానీ సిఆర్ఏల గురించి కాదు కదా గ్రామ స్థాయి లోపల చెప్పండి. నిజంగా ఆ తెలుసు తల్లి నేను పల్లెటూరులో పుట్టినోండి నేను గ్రామ స్థాయికి వచ్చినోని చెప్పంటున్నా. నేను కాదు ఇలా మీ పనిచేసే సిఆర్ఏలలో 99% దళితులు బలగిన వర్గాల ఉన్నత వర్గాల చిన్న పర్సెంటేజ్ ఇవ్వండి. నాకు తెలుస్తాడు ఎవడో రెడ్డి రావు తక్కువ కాదు ఎవరు తిప్పుకున్నాడు ఉన్నాడు ఈ మెరిట్ లక్షణంలో ఉంటూ ఉండదు కాదని నేను ఉండదు కానీ వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఏదైతుందో వతందారితో వచ్చిన వాళ్ళు ఏదైతుందో ఇది అది వతందారి మీది వచ్చిందా మీరు బీఆర్ఏలందరూ ఏదైతుందో మీరు వతందారు మీరు కాదు వాళ్ళంతా వతందారులు వాళ్ళ శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగాలు ఉన్నాయి మీకు చెప్పంటున్నా. ఒకటి ఇచ్చిన మెహర్బానీ కాదు పాత ముత్తాతలు నచ్చింది చెప్పిన నౌకర్లు ఈడు ఇయ్యాలి పెట్టిన నౌకరు కాదు పాత ఉత్తాతలు నచ్చిన నౌకర్లు మీకు చెప్పంటు నేను. మీరు సుంకర్ కట్టే మీరు ఆ ఊరికి పోలీసు పట్టేల అధికారి అని చెప్పి చెప్పంటున్నాను.
ఇక్కడ కట్టే చేతులు ఉంటే ఆ పులి ఆ కట్టే ఎందుకు పోతుంది మీ చేతుల తప్పులం కళ్ళం కాయదు ఉందని చెప్పి అంటున్నా. ఆ కళ్ళం కాయదు కలం కాయదు కళ్ళం పెడితే నువ్వు అధికారు చెప్పాను ఏది రాస్తే అది ఫైనల్ పోయి చెప్పాను. संबंधी